ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశునామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలని నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వివాహాది శుభకార్యాలు, పునర్వాసమంతర విషయ వ్యవహారాలు, ఆర్థికపరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, రాజకీయ సంబంధమైన విషయాలు, కెరియర్కి సంబంధించిన అంశాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. విశేషంగా ధనాన్ని ఖర్చు పెట్టి వివాహాది శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు. మీ మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అదే క్రమంలో ఆకస్మికమైనటువంటి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు. భూమి సంబంధమైన విషయాల్లో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కోర్టు తీర్పులు కూడా మీకే అనుకూలంగా వస్తాయి. అదే కోణంలో ప్రత్యర్థి వరకు పెట్టినటువంటి చిచ్చు ఏదైతే ఉందో అది కాలు చిచ్చులాగా తగలబడుతుంది. మీ మీద ఈ లీగల్ పరంగా కానివ్వండి, క్రిమినల్ చర్యలు కానివ్వండి, తీసుకోవాలని చెప్పని గట్టిగా ఒత్తిడి చేస్తారు. ఇందులో సమాజంలో పెద్ద మనుషులుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా భాగస్వామ్యం కలిసి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ అవేవి ఫలించవు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలే విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రాష్ట్రం జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరుగా మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఈ రాష్ట్రం జన్మించిన వారు ప్రతిరోజు ఉపచరించం అష్టముడి కథలతోటి, లక్ష్మీ తామర వత్తులతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో అంతగా విజయవంతమైన ఫలితాలు ఉండవు. శత్రువర్గాన్ని తక్కువగా అంచనా వేసినందుకు మీకు మీరుగా చాలా బాధపడతారు. ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానాన్ని పెంచుకోవడానికి
చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. గ్రూప్ రాజకీయాలు, కొన్ని రకాల మేనేజ్మెంట్స్, కొంతమంది వ్యక్తుల్ని మంచి చేసుకోవటం, కుల మత వర్గ ప్రాంతీయ సంబంధాల విషయాల్ని వాళ్ళ ముందుకు పెట్టి వాళ్ళని మీ దరికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ చెప్పుకోదగినటువంటి ప్రయోజనాలు ఉండవు. జరగవలసిన డ్యామేజ్ జరిగిన తర్వాత ఇవన్నీ పెద్దగా ఉపయోగపడవు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకొని అద్భుతమైన విజయాలు సాధించిన మీరు చిన్న విషయంలో ఇబ్బందులు లోనవటం మీ సన్నిహితులకే ఆశ్చర్య కలిగిస్తుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. పునర్వాస సంబంధాల విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సగుల నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు, సమర్థించుకుంటారు. మీ వల్ల ఏ తప్పు లేదని బుకాయిస్తారు. కానీ మీ తప్పులకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని మీ వైద్యవర్గ గట్టిగా చెప్తారు. దాన్ని మీరు తేలిగ్గా తీసిపారేస్తారు. అన్ని రకాల సమస్యల్ని దేవుడి మీద భారమేసి వదిలేస్తారు. ఎవరు ఏం చేస్తారో చూద్దాం అనేటువంటి పద్ధతిలో ముందుకు సాగుతారు. ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించిన వారు సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, శుభకార్యాల పరంగా, వ్యాపార పరంగా, స్నేహితుల పరంగా, బంధువుల పరంగా, ఆత్మీయుల పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వైద్య విద్య, సాంకేతిక విద్య, ఐఐటి, ఎంబీఏ, చార్టర్డ్ అకౌంటెన్సీ, అడ్వకేట్ ప్రొఫెషన్, హోటల్ మేనేజ్మెంటు, అగ్రికల్చర్ ఇలాంటివన్నీ కూడా సానుకూలం పడే పరిస్థితిగా వచ్చేస్తుంది. మీరు చదువుకున్న విద్య ద్వారా ముఖ్యమైనటువంటి విషయాలను పరిశీలనలోకి తీసుకొని అక్కడమైన పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. మాట మీద నిలబడే మనిషిగా ప్రఖ్యాతి లభిస్తుంది. ఏదో విధంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకోవడానికి, మీ వైద్యవర్గ యొక్క బలహీనతల్ని బయటపడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అందులో విజయం సాధిస్తారు. ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాష్ట్రం జన్మించిన వారు ప్రతిరోజు ఉచరించకూడదు. అష్టములుగా తెల్లతోటి, తెల్లంచినేడు ఉత్తులతోటి మహాగణపతికి దీపారాధన చేయాలి. నాగ సింధూరాన్ని ముఖాన ధరించాలి. దీనివల్ల నరదృష్టి తొలగిపోయి జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. శుభకార్యాలు ఘనంగా చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు. అదేవిధంగా చేస్తారు. అందరూ శుభకార్యాలు బాగా చేశారని, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారని,
వంటలు బాగున్నాయని, మర్యాదలు బాగున్నాయని, లొకేషన్ బాగుందని, కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగున్నాయని, మొత్తం మీద అన్నీ బాగున్నాయని అందరూ అంటారు. చేతికి వెన్నుముక లేకుండా డబ్బులు ఖర్చు పెడతారు. మంచి సంబంధం దొరికింది, ఆ కుటుంబానికి ఉన్న గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని తగినట్టుగా మనం వివాహం చేయాలి అని నిశ్చయించుకొని ఆ విధంగా మీరు చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. స్వగృహ నిర్మాణమైనటువంటి కళ, కన్స్ట్రక్షన్ వ్యాపారం, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్యం వ్యాపారం, ఇనుము వ్యాపారం, నూనెల వ్యాపారం, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల వ్యాపారం, అపరాల వ్యాపారం, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఆక్వారంగంలో ఉన్న వారికి గడ్డు పరిస్థితులు జాగ్రత్తలు వహించాలి. అదే కోణంలో మానసిక ఉత్సాహం కలిగి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ దాన ధర్మాలు చేయటంలోనూ స్వచ్ఛంద సంస్థలు నడపడంలోనూ ముందుంటారు. మీరు నడుపుతున్నటువంటి విద్యా సంస్థలకి, స్వచ్ఛంద సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాష్ట్రం జన్మించిన వారు ప్రతిరోజు మధ్యరిత్యం ఐశ్వర్య రాగ్యంతోటి స్నానం చేయటం, అష్టములుగా గుగ్గిలతోటి ఒక వేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో వివాదాలు గోచరిస్తున్నాయి. డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ రెండూ కలిసిన అంశాలుగా గోచరిస్తున్నాయి. యూనియన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీ వంతు కృషి మీరు చేయగలుగుతారు. ప్రతి కోణంలో కూడాను మంచితనాన్ని ఎక్కువగా వెతుక్కోవడానికి మీరు ప్రాధాన్యతనిస్తారు. వివాహ శుభకార్యాలు, పునర్వాస సంబంధ విషయ వ్యవహారాలు, గృహప్రవేశం, గృహ నిర్మాణం, శ్రీమంతం, ఉపనయనం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పుట్టినరోజు వేడుకలు, ఇవన్నీ ఘనాధికారంగా చేస్తారు. నేను చాలా ఇబ్బందులు పడి బతికాను, నా పిల్లలకు మాత్రం ఆ స్థితి రాకూడదు, వాళ్ళు ఎప్పుడు కూడా ధనవంతులుగానే ఉండాలి, వాళ్ళ చుట్టూ ఒక రక్షావలయంగా డబ్బులతోటి కోట కట్టాలి అని సంకల్పించుకుంటారు, అదేవిధంగా చేస్తారు. కానీ డబ్బుల వలనే అన్నీ సంప్రాప్తి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇంత చేసినా కానీ పిల్లల విషయంలో అంతో ఇంతో మానసికమైన దిగులు, ఒక ఆలోచన ఉంటుంది. క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో క్రమక్రమంగా ఎదగటం వలనే జీవితంలో స్థిరత్వం వస్తుంది. డబ్బుల విలువ తెలియాలంటే లేమి అనేది తెలియాలి. పేదరికం అనేది తెలిసిన తర్వాతనే డబ్బుల విలువ గుర్తొస్తుంది. అప్పుడు జీవితానికి ఒక మంచి పాఠం వచ్చినట్టుగా అవుతుంది. అలా కాకుండా వాళ్ళని ఒక ఆకాశ హర్మ్యాల్లో పెంచడం వల్ల వచ్చే ఫలితాలు అంత గొప్పగా ఉండవు. సాక్షిభూతమైన సత్యాన్ని మీరు గ్రహించి సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వైద్య విద్య, సాంకేతిక విద్య, ఐఐటి, ఎంబీఏ, చార్టర్డ్ అకౌంటెన్సీ, అడ్వకేట్ ప్రొఫెషను, హోటల్ మేనేజ్మెంటు, ఇలాంటివన్నీ కూడా కలిసి వస్తాయి.
మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. కానీ సంపాదించినటువంటి డబ్బుల్లో, కష్టపడి సంపాదించిన డబ్బుల్లో జిఎస్టీ కట్టడం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం, వర్కర్స్కి జీతాలు ఇవ్వటం, కరెంటు, ఇతరత్ర గ్యాస్ సిలిండర్లు, ఈ ఖర్చులన్నీ పోను, మిగిలినటువంటి చిల్లరతోటి జేబులో వేసుకొని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారం దేనికి చేయాలి? మానే సిట్లో కూర్చొని భగవన్ నామం చేసుకుంటే పుణ్యమైనా వస్తుందని చెప్పని భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు భద్రనిచ్చే కూడాను అష్టముఖ గుగ్గిలతోటి ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా హనుమాన్ ఒత్తులతోటి, హనుమాన్ సింధూరుతోటి పూజ చేయటం, హనుమాన్ ఒత్తుల్ని అష్టముఖ తెలతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, విద్యా సంబంధ విషయాలు బాగున్నాయి, మానసికమైన ఉత్సాహాన్ని కలుగుంటారు, వృత్తి ఉద్యోగాల పరంగా పోరాటం గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా సానుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించగలుగుతారు. వివాహ శుభకార్యాలు కనుక చేయగలుగుతారు. బంధువులు, మిత్రులు, సన్నిహితులు, ఆత్మీయులు, ఆంతరంగికులు అందరూ కూడాను చెప్పిన సలహాలు విని దాని ప్రకారం నడుచుకొని మంచి ఫలితాలు సాధిస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. భూమి సంబంధమైన విషయాల్లో లాభం పొందుతారు. అనువంశికంగా రావాల్సిన రాష్ట్రంలో పెద్దవాళ్ళు రాసినటువంటి డాక్యుమెంట్స్లో కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. వాక్చాతురతోటి పెద్దవాళ్ళకి సన్నిహితులవుతారు. ఉన్నతాధికారులతో ఉన్నటువంటి పరిచయం స్నేహంగా మారుతుంది. తద్వారా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని పది మందికి సహాయం చేస్తారు, నలుగురికి అండగా ఉంటారు. రాజకీయ జీవితం బాగుంటుంది, రాజకీయ పదవి లభిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకంటూ తిరుగులేనటువంటి వాతావరణం గోచరిస్తుంది. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. సంతాన సంబంధాల విషయాల్లో మాత్రం ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. దాని గురించి యోచన చేస్తారు, పరిష్కార మార్గాలు లభించవు. అయినా మొండిగా దేవుడి మీదే భారం వేసి మీరు చేయాలనుకున్న కార్యక్రమాలు చేస్తారు. అదే కోణంలో ఈ రాష్ట్రం జన్మించిన వారు ప్రతిరోజు మధురిత్యం, త్రిశూలతోటి ధూపం వేయటం, కప్పు సాంబ్రాణితోటి ధూపం వేయటం, పసుపు ఒత్తులతోటి అమ్మవారికి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా ఛాలెంజ్లు ఎదురవుతాయి. వాటిల్లో నెగ్గి మీ ప్రతిభా పాఠవాలను నిరూపించుకోవాలని చెప్పి చూస్తారు. కానీ దాన్ని మీరు ఎదుర్కొన్నటువంటి విధానం ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు. అనుకూలమైన ఫలితాలు రావడం కష్టం. ఆర్థికపరమైన విషయాల్లో
జూదబడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. డబ్బు డబ్బును సంపాదిస్తుంది అనేటువంటి మీ సూత్రం విఫలమవుతుంది. సంతాన సంబంధం విషయాల్లో దిగుళ్ళు ఉంటాయి. వివాహ శుభకార్యాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు మనోవేదన కారణమవుతాయి. అన్ని కుదిరినాయి అనుకున్న సంబంధానికి కుజదోషం అని చెప్పిన జ్యోతిష్కులు వంకపెట్టడం, కుజదోషం లేని జాతకానికి కుజదోషాన్ని ఆపాదించి పెళ్ళి ఆపించడం, సంబంధం చిట్టిపోవటం జరుగుతుంది. ఎందుకని ఈ విధంగా జాతకాలు కలవట్లేదు, ఎందుకని ఈ విధంగా పెళ్లి సంబంధాలు కుదరట్లేదు అని పెళ్లిగాని ఆడపిల్లలు లవోదివోమని ఏడుస్తారు. అందుకని నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యులకు మాత్రమే మ్యారేజ్ కంపారిజన్ జాతకాలు చూపించండి. ఏవో పాయింట్లని పట్టికలని ఇవన్నీ చెప్పి సంబంధాలు చెడగొడుతున్నటువంటి వైనం కొన్ని చోట్ల కొద్దిగా ఉందని తెలుస్తోంది. కనుక ఏమిటంటే ఈ విధంగా చెప్తున్నాను కాబట్టి మీరందరూ జాతకాలు తీసుకొచ్చి నాకు చూపించండి, నేను ఫైనల్ చేస్తాను, అందరికంటే నేనే గొప్పవాడిని అని చెప్పట్లా చెప్పను కూడా. మీ ఊళ్ళో ఉన్నటువంటి మహాపండితుల్ని కలవండి, వాళ్ళ సలహాలు తీసుకోండి, దాని ప్రకారం చేయండి. తెలిసి తెలియని వాళ్ళకి జాతకాలు చూపించి జీవితాలతో ఆడుకోవద్దు, పెళ్ళిళ్ళతో ఆడుకోవద్దు. అదే కోణంలో వ్యాపార సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ప్రయోగాలు ఏమవుతాయో అనే ఆందోళన మనసులో ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఆర్థికపరమైన విషయాల మీద, భూమి సంబంధమైన విషయాల మీద ఒక ఆలోచన దిగులు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అష్టముఖ ధైర్యంతో, లక్ష్మీతామర వత్తులతో మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయటం, లక్ష్మీ చందనంతోటి ఆరవళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. మానసికమైన సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. అనారోగ్యాన్ని లెక్కజేయరు. ప్రతి విషయాన్ని చాలా చిప్పులుగా తీసుకుంటారు. కఠినమైనటువంటి విషమ పరీక్షలు వచ్చినప్పుడు కూడా మీరు ధైర్యంగానే ఉంటారు. ఆర్థికపరమైన పరిస్థితి గొప్పగానూ లేదు, తక్కువగానూ లేదు, పర్వాలేదు, గడిచిపోతుంది. వివాహాది శుభకార్యాలు, పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలం పడతాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. గొప్పింటికి సంబంధించినటువంటి సంబంధం రావటం మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకొని దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అవి విజయవంతంగా పూర్తవుతాయి. మీ స్థాయిని సమాజంలో నిలబెట్టుకోగలుగుతారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీకున్నటువంటి స్థానం ఎక్కడికి పోదు. మీ వల్ల ప్రయోజనాలు పొందిన కొన్ని వందల మంది మీకు అండగా ఉంటారు. బంధువులు, స్నేహితులు, మిత్రులు అందరూ అండగా ఉంటారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు సిద్ధగతతోటి
మీ ఇష్టం వచ్చిన దేవుని కానీ దేవతలు కానీ అభిషేకించండి, సిద్ధగతాన్ని ధరించండి, మహాతిత్వం పడుతోటి మీ ఇష్టమైన దేవుడికి దేవతకి అభిషేకం చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనసు రాశి వారికి బ్యాంకు లోన్లు తీసుకోవాలనే ఆలోచన వస్తుంది, బ్యాంకు లోన్లు శాంక్షన్లు అవుతాయి, స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి భూమికి ధరలు రెక్కలు వస్తాయి, ఊహించినటువంటి అదృష్ట ప్రాప్తిగా భావిస్తారు, భూలాభాన్ని పొందగలుగుతారు. మానసికమైనటువంటి సంతృప్తితోటి మీకు ఇష్టమైన సంబంధాలను వెతుకుతారు, మంచి సంబంధం కుదురుతుంది, వివాహం ఘనంగా చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు, అలా చేయగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను ఎదుటి వాళ్ళ సలహాలు అడగకుండా సొంతంగా మీరే ఆలోచన చేసుకొని కష్టపడి మీ యోచన తగిన విధంగా నిర్ణయం తీసుకొని సంబంధాలు కుదుర్చుకోవటం, అందరూ ఆశ్చర్యపోవటం, అంత గొప్ప సంబంధాలు కుదరటం భగవద్ అనుగ్రహంగా మీరు భావిస్తారు. ఎంతో కట్టం ఇద్దాం, వాళ్ళు అడిగినంత ఇద్దాం, ఎంతైనా ఖర్చు పెట్టి పెళ్లి చేద్దాం అని మీరు భావిస్తారు. కట్టం మాకు పైసా కూడా అక్కర్లేదని చెప్పిన వాళ్ళు అంటారు. మానసికమైన సంతోషం కలుగుతుంది, ఎందుకంటే డబ్బులు మిగిలేది కాదు, ఆ డబ్బుతో వివాహాన్ని మరింత ఘనంగా చేయొచ్చని ఆ రకమైన కోణంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మీకు కలిసి వస్తున్న పరిస్థితికి, మీ పిల్లలు ఎదుగుతున్న వైఖరికి చాలామందికి అసూయ కలుగుతుంది. ఈ కారణం చేత పిల్లలకి అనారోగ్యం వస్తుంది, నరదృష్టి అధికంగా సోకుతుంది. దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాగశుద్ధురాన్ని ధరించాలి, ఇంటి ముద్ర గుమ్మడికాయని తలకిద్దులుగా కట్టాలి. అదే కోణంలో ప్రతిరోజు ప్రతిరిచ్చే కూడాను కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. 8 శనివారాల సరికి తైలాభిషేకం చేయించి 1.5 కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. అఘోర పాశుహోమం చేయించాలి. శక్తి లేని వాళ్ళు కాలమైన రూపు మెడలో ధరిస్తే సరిపోతుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి విషయాల గురించి పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్ వ్యాపారంలోను, విద్యా వ్యాపారంలోను, మద్యం వ్యాపారంలోను, వైద్యం వ్యాపారంలోను, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వ్యాపారాల్లోనూ, ఆహార ధాన్యాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాల్లోనూ, ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లోనూ సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలని లాభాలని పొందగలుగుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది, రాజకీయ పదవి కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ దేవుడి మీదనే భారం వేసి మీరు కార్యక్రమాలని విధి విధానంగా చేసుకోగలుగుతారు. మనసులో ఉన్న బాధని పక్క వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారు కప్పు సామాన్లతో పొగవేయటం, సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. నాగబంధాన్ని ఉపయోగించడం వల్ల ఇంటికి నాదృష్టి లేకుండా ఉంటుంది, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది.
ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మీ చేతికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమా లేదా అనేది మీ చేతిలో ఉంది. మీరు కష్టపడ్డారు, తపస్సు చేశారు, భగవంతుడు మీకు వరమిచ్చాడు, అవకాశాలు మీ చేతికి వచ్చాయి, వాటిని సద్వినియోగం చేసుకోవటమా లేకపోతే పాత తగాదా తవ్వటమా, విరోధాలు పెంచుకోవటమా, లేదు సామరస్యంగా ఉండి అందరం కలిసి డెవలప్ అవ్వటం, అందరికంటే 10 రూపాయలు నేను ఎక్కువ తీసుకోవటం చేద్దామా అనే విషయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాల్లో కూడాను అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఈ భూములకు రేట్ వచ్చింది, ఇంతకంటే రేటు రాదు, ఉంచుకోవద్దు, అమ్మేయమని చెప్పిన మీ సన్నిహితులకి, మీ తోటి భాగస్వాములకి, వ్యాపారస్తులకి చెప్తారు. మీకు ఆత్మీయులుగా ఉన్న వాళ్ళకి లేదు లేదు, ఈ భూమికి ఇంకా రేటు వస్తుంది, ఇప్పుడేమంటారు, ఇవి లేదు అంటారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆ భూమి కోటల్లో పలికేది వేలల్లోకి పడిపోతుంది. కోర్టు ఎక్కడ, వేలెక్కడ, అయినా ఒకరు కొనేవాడు ఉండడు. అపార్ట్మెంట్స్ కూడా అమ్ముకోకుండా దాచిపెట్టుకొని ఇంకా రేటు వస్తుంది, ఇంకా రేటు వస్తుంది, అధిక లాభాలు పొందుతామని పొరపాటు నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ పెట్టడానికి కూడా శక్తి లేని పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా ఇవన్నీ ఒక దరికి రావాలంటే కొంత సమయం పడుతుంది. విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు క్షేమంగా ఉన్నారని తెలుసుకుంటారు. పిఆర్ గ్రీన్ కార్డు, వీసా ఇవన్నీ లభిస్తాయి, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో ఈ రాష్ట్రం జన్మించిన వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకొని సానుకూల ఫలితాలు సాధిస్తారు. అదే కోణంలో ఈ రాష్ట్రం జన్మించిన వారు సిద్ధగంధంతో, మహాతీర్థంపొడితో మీ ఇష్టం వచ్చిన దేవతకి, దేవుడికి అభిషేకం చేయటం, ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం, నవగ్రహాల దగ్గర నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి, రాజకీయంగా అనుకూలంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు, పునర్వాస సంబంధాల విషయ వ్యవహారాలు, రాజకీయ పదవి, గృహప్రవేశం, గృహ నిర్మాణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతం, పుట్టినరోజు వేడుకలు, ఉపనయనాలు ఇలాంటివన్నీ కూడా ఘనాధికారంగా చేయగలుగుతారు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడతారు. సన్నిహితులైనటువంటి మిత్రులకి ఆర్థిక సహాయం చేస్తారు. సహోదర సహోదరి వర్గానికి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు. చేతిలో ఉన్న రాజకీయ అధికారాన్ని ఉపయోగించి నలుగురికి సేవ చేస్తారు. 10 మందికి అండగా ఉంటారు. మీ ద్వారా ప్రయోజనాలు పొంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన వ్యక్తులు మిమ్మల్ని హేళన చేయటం, పడుకొని ఉమ్మేసుకోవడం లాగా తయారవుతుంది. పడుకొని ఉమ్మేసుకుంటే ఏమవుతుంది,
ఉమ్మి పైకెళ్తుంది, తర్వాత వచ్చి మొహం మీద పడుతుంది. కనుక అలాంటి వాళ్ళ విషయంలో ఏవి ఆలోచన చేయొద్దు. సమాజమే వాళ్ళకి సమాధానం చెప్తుంది. మీ పిల్లలు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదో విధంగా ఒక దారిలోకి రాగలుగుతారు. వాళ్ళ విషయంలో ఉన్న దిగుల్ని మరింత ఎక్కువ చేసుకోవద్దు. పరిష్కార మార్గాలు ఫలిస్తాయి, దైవానుగ్రహం లభిస్తుంది. ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఈ రాజులు జన్మించిన వారు అష్టముఖ దళతోటి, అరటినార మొత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా హనుమాన్ సింధుని ధరించండి, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. విదేశాల్లో చదువుకోవాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. ఉద్యోగంలో పురోగమనం, గ్రీన్ కార్డు, పిఆరు, వీసా లభించడం ఇలాంటివన్నీ కూడా సానుకూల పడతాయి. మిమ్మల్ని మోసం చేయాలనుకున్న ఒక వ్యక్తి తాను తీసుకున్న గొయ్యిలో తానే పడతాడు. మీరు మాత్రం క్షేమంగానే ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దూర ప్రాంతంలో స్వదేశంలో ఉన్న మీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయగలుగుతారు. మీరు దాచుకున్నటువంటి సేవింగ్స్ ద్వారా కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడి దగ్గర నుండి నడిపిస్తున్నాడన్న భావాన్ని మీరు కలిగి ఉంటారు. వ్యాపార సంబంధాల విషయాలు బాగుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే 1000 రూపాయలు వస్తాయి. నూతనమైనటువంటి ప్రోడక్ట్లు విజయవంతంగా ఉంటాయి. గడిచినటువంటి సంవత్సరంలో ఇబ్బందులు పడ్డ మీరు ఈ వారం నుంచి అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు, సానుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, నిరుద్యోగులైన విద్యావంతులకు చాలా అనుకూలంగా ఉంది. సంతాన సంబంధాల విషయాల్లో ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న దిగులు ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ వివాహం గురించి, వాళ్ళ ఉద్యోగం గురించి, వాళ్ళ క్రమశిక్షణ గురించి, ఇవన్నీ అధిగమించడానికి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి, సిద్ధగంధతోటి మహాలక్ష్మి దేవిని పూజించడం, మీకు ఇష్టమైన దేవుణ్ణి, మీకు ఇష్టమైన దేవతని మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం, ఆ తీర్థం తీసుకోవడం వల్ల అఖండమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుంచి నిన్న వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.